ఈ నెల అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ అంశము పేరు విత్తనము, సీడ్. విత్తనము అంటే ఒక్కొక్క చెట్టును బట్టి ఒక్కొక్క రకమైనటువంటి విత్తనాన్ని మనం చూడవచ్చు. కొన్ని చెట్లలో ఒక్క పండులో ఒకే విత్తనం ఉంటుంది, కానీ ఒక్క పండులో అసలు మనం లెక్క పెట్టలేనన్ని విత్తనాలు ఉంటాయి కొన్ని పండ్లలో. యెషయా గ్రంథం 55:10-13 దయచేసి మనం చూద్దాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా ఎదుకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మలుచును, దురదగొండ్లి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. దేవుని వాక్య భాగములు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన భూలోకానికి వచ్చి విత్తనాన్ని గురించి ఉపమానం చెప్పాడు, విత్తువాణిని గురించి ఉపమానం చెప్పాడు. విత్తువాణిని గురించి ఉపమానంలో విత్తనాలన్నీ కూడా ఒకటే, కానీ నేల మాత్రం డిఫరెంట్గా ఉంది. విత్తనాలన్నీ ఒకటే, కానీ ఒకటేమో తురావో ప్రక్కన, రెండవదేమో రాతి నేల, మూడవదేమో ముండ్ల చెట్లు, నాలుగవదేమో మంచి నేల. అయితే ఈ నాలుగు రకాలైనటువంటి మనుషులను గురించి ప్రభు చెప్పాడు. మొదటి రకమైన వాళ్ళు ఎవరు? వాక్యాన్ని వింటారు, కానీ వాళ్ళు దానికి చోటు ఇవ్వనందున పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని ఎత్తుకుని పోతాయి. పక్షులు అనగా అపవాది వాక్యం ఫలించకుండా ఎత్తుకుపోతాడు. రెండో రకమైనటువంటి వాళ్ళు ఎవరైనా వాక్యం వింటారు, బా వాట్ ఏ సూపర్ మెసేజ్ పాస్టర్ గారు అని అంటారు, తర్వాత చాలా నైస్ మెసేజ్ అండి అని అంటారు, కానీ కొంచెం ప్రాబ్లం రాగానే ఏం దేవుడో ఏమో ఎందుకు నమ్ముకున్నానో అనవసరంగా పిచ్చిదాన్ని, నేను ఉండే దగ్గర ఉండకుండా ఈ నమ్మకం ఎందుకు వచ్చిందో నాకు అని మనల్ని మనమే దూషించుకుని ఏం చేస్తామంటే శ్రమ వచ్చినప్పుడు దాని నుంచి తొలగిపోతాం. అంటే వేరు లేనందున రాతి నేల లోపల ఏ విధంగా ఉందంటే హృదయం కఠినంగా ఉంది, లోపలికి వాక్యం వెళ్లకుండా ఏమో ఏ విధంగా ఉందంటే కఠినంగా ఉంది కాబట్టి ఆ వాక్యం వెళ్లకుండా అలా ఉందన్నమాట. అంటే శ్రమ రాగానే తప్పిపోయే స్వభావం. ఇక మూడవది ముండ్ల పొదలు. ముండ్ల పొదలో పడినటువంటి విత్తనాలు మొలిచింది, ఎదుగుతుంది, కానీ ఆ ముళ్ళ పొదలు ఈ మంచి చెట్టును ఎదగకుండా అణిచివేస్తున్నాయి. నేను చాలాసార్లు చూసా, మంచి విత్తనం ముండ్ల పొదలో పడేది మొలిస్తే ఈ ముండ్ల పొదల బలానంతా లాగేసుకుని మంచి చెట్టును పీల చెట్టుగా, ఎందుకు పనికిరాని చెట్టుగా మార్చివేసి చాలా సన్నబడిపోయి అవి అణిచివేస్తున్నటువంటి చెట్లు నేను చాలా సందర్భాల్లో చూశాను, మీరు కూడా చూసే ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అనగా, వాక్యం వింటాం, వాక్యం నాటబడుతుంది, వాక్యం మన జీవితంలో పనిచేయాలని మనం కోరుకుంటాం, కానీ ఐహిక విచారములు, ధన మోసము. ఎప్పుడు కూడా నా పరిస్థితి ఇంతేనా? నేను సంపాదించేది ఎప్పుడు? నేను ఇంత వయసు వచ్చింది, పిల్లలకి ఇంత వయసు వచ్చింది, ఏమీ 10 రూపాయలు కూడబెట్టలేదు, ఏం చేయలేదు, ఎందుకు నా బ్రతుకు అని ఎప్పుడు కూడా మళ్ళీ మనం నిందించుకుంటూ ఈ రేపటికి మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఏమైపోతాం అనేటువంటి బాధతో ఏం చేస్తామంటే ఈ యొక్క ఐహిక విచారములు మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగకుండా చేస్తాయి. కానీ నాలుగో రకమైనటువంటి విత్తనం, ఆ మంచి నేల పడినటువంటి విత్తనం, ఒకటి 100 అంతెలుగాను, 60 అంతెలుగాను, 30 అంతెలుగాను ఫలించును. 60 అంతెలు కాదు, 100 అంతెలు, 60 అంతెలు, 30 అంతెలుగా
ఫలించును. అంటే నిష్ప్రయోజనంగా ఏది ఉండదన్నమాట. మంచి నేలలో పడినటువంటి విత్తనము అది నూరంతల ఫలాన్ని తీసుకొస్తుంది. ఒకవేళ సాయిల్ అంతంత మాత్రమే ఒకవేళ ఉంటే అది అరవదంతలు ఫలిస్తుంది. ఆ తర్వాత 30 అంతలుగా ఫలించేటటువంటి అవకాశం ఉంది. విత్తనము అనేటటువంటి ఈ యొక్క అంశంలో విత్తనము ఏమి చేస్తుంది అనగా సఫలతను చేకూరుస్తుంది. ఇట్ విల్ అకంప్లిష్ ద పర్పస్. అంటే దేని కొరకు ఆ విత్తనం ఉందో దాని యొక్క ఉద్దేశాన్ని అది నెరవేరుస్తుంది అనగా సఫలత ఇస్తుంది, అభివృద్ధిని కలుగు చేస్తుంది. 11వ వచనంలో మనం చూస్తే నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము చేయును. నేను ఒక ఉద్దేశంతో పంపించాను వాక్యాన్ని, అది నెరవేర్చకుండా వాక్యం తిరిగి రాదు. వాక్యము అనేది విత్తనము. దయచేసి అందరు కూడా జాగ్రత్త వినండి, వాక్యము అనేది విత్తనము. ఈ విత్తనము ఎవరి హృదయంలోనైతే నాటబడుతుందో ఆ నాటబడిన నేల 4 రకాలుగా ఉండొచ్చు. త్రోవ ప్రక్కనదిగా ఉండొచ్చు, లేకపోతే రాతి నేలగా ఉండొచ్చు, ఆ తర్వాత ముండ్ల పొదగా ఉండొచ్చు, మంచి నేలగా ఉండొచ్చు. నీ మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఫలిస్తావా లేదా అనేది. అంతేగాని వాక్యం విత్తనం మీద ఆధారపడి ఉండదు. కాబట్టి దేవుని వాక్యము అనే ఈ విత్తనము స్వచ్ఛమైనది, కల్తీ లేని విత్తనము. ఇది చాలా ప్రాముఖ్యమైన విత్తనం. ఈ విత్తనాన్ని నాటేది పంపేది ఎవరంటే దేవుడు. ఈ విత్తనాన్ని మీ దగ్గర తీసుకొచ్చాను నేను. నేను ఈ విత్తనాన్ని ఏం చేస్తున్నానంటే జస్ట్ లైక్ ఎ సోయర్ ఐఎమ్ సోయింగ్ ద సీడ్. అంటే ఒక విత్తువాళ్ళలాగా నేనున్నాను పొలంలో, ఒక వ్యవసాయకుడు విత్తుకుంటూ వెళ్తున్నట్టుగా నేను కూడా ఈ యొక్క సంఘం అనే పొలములో ఉన్నటువంటి మీలో ఈ విత్తనాలు నేనేం చేస్తా ఉన్నానంటే విత్తుతూ ఉన్నాను. అయితే ఏమండి, ఆయన చాలా డెవలప్ అయిపోయాడు, స్పిరిచువల్గా చాలా బాగున్నాడు, నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని చూస్తే, ఒకవేళ మీ నేల సరిగా లేదేమో నాకు తెలియదు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, దీంట్లో ఏ విధమైన కల్తీ చేయకుండా పురుగు మందులు అవి ఇవి వేస్తూ మరి విత్తనం పాడైపోయేటటువంటి విధానంలో ఏది కూడా కలపకుండా ఉన్నది ఉన్నట్టుగా చాలా శ్రేష్టమైన విత్తనాలు మీ దగ్గర తీసుకొస్తున్నానని నాకు తెలుసు. అయితే దేవుని బిడ్డలారా, ఈ విత్తనాన్ని మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు దీన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తారు అనే దాని మీదే దేవుడు జరిగించే క్రియ ఆధారపడి ఉంది. నూతన క్రియ చేయడానికి దేవుడు పునాది ఏంటంటే ఆ విత్తనం వేస్తాడు. విత్తనం వేసినప్పుడు అది ఏం చేయాలి, మొలవాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. చాలాసార్లు మొలుచును కానీ నిలుచునా లేదా అనేది మనకు తెలియదు. కాబట్టి మొలుచును, వాక్యము మొలుచును, వాక్యము నిలుచును. అదే వాక్యము తన విశేష కనికరము చొప్పున మనలను తన సంకల్ప ప్రకారముగా కనును. వాక్యము మొలుచును, వాక్యము నిలుచును, వాక్యము మనలను ప్రథమ ఫలముగా ఉండునట్లు మనలను కనును. ఈ విత్తనము అనేటటువంటిది ఎప్పుడైతే మనలో ప్రవేశించిందో అప్పుడు మనము తన సంకల్ప ప్రకారముగా ఆయన మనల్ని కనేటటువంటి వాడిగా ఉన్నాడు. ఎలాగూ ఆ విత్తనం మన దగ్గరికి వస్తుంది, సువార్త. రోమ 1:16లో సువార్తను గురించి నేను సిగ్గుపడువాడని కాను, యాలయనగా నమ్ము ప్రతివానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా, యూదునికైనా గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తలో ఏముందంటే శక్తి ఉంది. ఆ శక్తి యూదునికైనా రక్షణ కలుగు చేస్తుంది, గ్రీసు దేశస్థునికైనా రక్షణ కలుగు చేస్తుంది. కనుక ఎవరికైనా రక్షణ కలుగు చేసే శక్తి దేంట్లో ఉంది, సువార్తలో ఉంది. సువార్త అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము, యేసు జీవితము, యేసు శిలువ మరణము, యేసు సమాధి, యేసు పునరుద్ధానము, యేసు ప్రభువారి ఆరోహణము, యేసు ప్రభువారి 2వ రాకడ, ఇవన్నీ కలిపితే సువార్త. ఈ సువార్తలో ఏముందంటే శక్తి ఉంది. ఆమేన్.
మత్తయి సువార్త ఉంది, మార్కు సువార్త ఉంది, లూకాస్ సువార్త ఉంది, యోహాను సువార్త ఉంది. ఇక ఉండాల్సిన సువార్త ఏదంటే నేనే సువార్తగా ఉండాలి. నా పేరు ఎత్తుగాను అమ్మో ఈయన అన్నట్టుగా ఉండకూడదు. మీ పేరు ఎత్తారు అనుకో అబ్బో ఆమె అమ్మో డేంజర్ అండి డేంజర్. ఆమె పక్కన కూర్చుంటేనే ప్రమాదం కలుగుద్ది, టెంపరేచర్ హై అవుతుంది, బీపీ లో అవుద్ది అని ఇలా కొన్ని మాటలు అంటారు. దేవుని బిడ్డలారా అలా ఉండకూడదు. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను జన్మింపజేస్తున్నాడు. స్వాభావికంగా ఒక తల్లిదండ్రులకు మనం పుట్టడం ద్వారా వాళ్ళ యొక్క ఆస్తికి, వాళ్ళ యొక్క అన్ని రకాలైనటువంటి వాటికి వారసత్వపు హక్కును సంపాదించుకుంటాం. అలాగే దేవుని వాక్యం ద్వారా పుట్టినటువంటి బిడ్డలు వారు పాపము చేయరు. వాక్యం ద్వారా పుట్టినటువంటి వాళ్ళు పాపములో పడిపోరు. వాక్యం ద్వారా పుట్టినటువంటి వాళ్ళు ఒకవేళ పాపము చేయాలి అని సాతాను ప్రేరేపణతో వెళ్ళినా వెంటనే దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు, అక్కడ ఉండరు. మనందరం కూడా దత్తపుత్రులం కావాలని ఆయన ధర్మశాస్త్రానికి లోబడి మనందరం కూడా ఏం చేశాడంటే దత్తపుత్రులుగా చేశాడు. మనందరం కూడా ఎవరంటే వీఆర్ అడాప్టెడ్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రైస్తు ప్రభువారి యొక్క దత్తత తీసుకునబడినటువంటి పిల్లలం, దేవుని పిల్లలం. ఆమెన్. దేవుడు మనల్ని ఏం చేశాడు, స్వాభావికమైనటువంటి పిల్లలం కాకుండా మనల్ని అడాప్ట్ చేసుకున్నాడు, మనం దత్తత తీసుకున్నాడు. ప్రభువుని అంగీకరించడాన్ని బట్టి అయ్యా నువ్వు నాకు ప్రభువుగా ఉండాలి, నువ్వు నాకు రక్షకుడిగా ఉండాలి అని మనం చెప్పినప్పుడు ఆయన మనల్ని ఏం చేశారంటే అడాప్ట్ చేసుకున్నాడు. సాతాను యొక్క అధికారంలో ఉన్నటువంటి వారిని దేవుడు చీకటిలో ఉన్న వారిని విడిపించి వెలుగులో తీసుకొచ్చాడు కదా. ఈ వెలుగులోకి వచ్చినటువంటి మనమందరం కూడా వాడి పోలికలు కలిగినటువంటి వారిగా ఉండాలా, యేసయ్య పోలికలు కలిగినటువంటి వారిగా ఉండాలా. అందరం మనందరం కూడా దేవుని పిల్లలమైతే మన దాసులం కాదు వారసులం. కుమారుడైతే నీవు దేవుని ద్వారా వారసుడవు. మన కుమారుడిగా చేసుకున్నాడు, కుమారత్వాన్ని ఇచ్చాడు. ప్రతి వ్యక్తి కూడా దేవుని ఇంటిలో దేవుని సన్నిధిలో కుమారుడు కుమార్తె దేవుని పిల్లలు అని అంటున్నారు పాస్టర్ గారు. వీళ్ళందరూ దేవుని పిల్లలు అంటున్నారు, ఎక్కడ చూసినా కానీ ఫెయిల్ అవ్వడం ఏంటి? దేవుని పిల్లలు ఫెయిల్ అవుతారా? దేవుని పిల్లలు ఓడిపోతారా? దేవుని పిల్లలు పడిపోతారా? దేవుని పిల్లలు పతనమైపోతారా? ఎందుకు అవుతుంది అని అంటే దేవుని పిల్లలు పాలు తాగటం మర్చిపోయారు. ఏం తాగడం మర్చిపోయారు? చిన్న చంటి బిడ్డ ఆకలైతే గట్టి గట్టిగా కేకలు వేసి ఏడుస్తూ ఉంది, ఒక్కసారి ఆకలి తీరిందంటే హాయిగా నిద్రపోద్ది. అయితే ఈ పిల్లలకు ఇప్పుడు ఏం కావాలంటే పాలు తాగడం మర్చిపోతే ప్రమాదం, అనారోగ్యం, నీరసం, తర్వాత ప్రాణాపాయం. దయచేసి గమనించండి. అందుకనే మనం అందరం కూడా ఏం చేయాలి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. వాక్యం వింటున్నారనుకోండి, ఎక్కడ ఆనందించాలి? సినిమా చూసేవాడు సినిమా చూడటంలో ఆనందిస్తాడు, క్రికెట్ చూసేవాడు క్రికెట్ చూడటంలో ఆనందిస్తాడు, సోకర్ ఈ యొక్క ఫుట్బాల్ చూసేవాడు ఏం చేస్తాడంటే దాంట్లో ఆనందిస్తాడు. ఒకవేళ ప్యాక్ ఆట ఆడేవాడు అంటే పత్తాలు ఆడేవాడు కెసినో క్లబ్స్కు వెళ్ళి అక్కడ ఆనందించేటటువంటి వాడుగా ఉన్నారు. కొంతమంది రకరకాలైనటువంటి వ్యాపకాల్లో ఉన్నారు, స్టాక్ మార్కెటింగ్లో ఈ షేర్స్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా చూస్తే ఏముంది, ఎట్లా ఉంది ఈరోజు మార్కెట్ ఎట్లా ఉంది దాని వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తన షేర్ పడిందా లేకపోతే దిగిందా ఏంటి అనేది దాని మీద మైండ్ పెడతాడు. కానీ దేవుని బిడ్డలందరూ కూడా దేని మీద మైండ్ పెట్టాలంటే వాక్యం అనే పాలు మీద మనసు పెట్టాలి. ఇందాక వాక్యం విత్తనం అన్నాను కదా, అదే వాక్యం ఇప్పుడు ఏంటండి, పాలు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విత్తనం విత్తబడుతుందో అప్పుడు అక్కడ సఫలత వస్తుంది. రెండవది సంతోషం, సమాధానం అనేవి అక్కడ చోటు చేసుకుంటాయి. యెషయా గ్రంథం 55:11-12 నిష్ఫలముగా నా ఎదుకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొనిపోబడుదురు, మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును,
ఈ యెషయా గ్రంథం 55వ అధ్యాయం ఇది రాసేటటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉన్నారు. యెషయా 48:20-21 నేను చదువుతున్నా. బబులోను నుండి బయలువల్లుడి, కల్దీయుల దేశము నుండి పారిపోవుడి, యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించెను అను సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయుడి. భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారి దప్పిగొనలేదు. రాతి కొండలలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబ్బకజేసెను, ఆయన కొండను చెల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. బబులోను నుంచి బయటకు వస్తే బయటకు వచ్చినటువంటి వారు మా దేవుడు అరణ్యములో మాకు ఏ విధంగా ఉన్నాడంటే తోడుగా ఉన్నాడు, ఆయన మా దప్పిక తీర్చాడు, మాకు నీళ్లను కొండలో నుంచి రాతి బండలో నుంచి మాకు ఆయన నీళ్లు దయచేశాడు, మాకు తోడుగా ఉన్నాడు, మాకు సహాయం చేశాడు అని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని ఆరాధించేటటువంటి వారిగా మారిపోతున్నారు సంతోషంతో. మా దేవుడు మాకు సఫలత ఇచ్చాడు, బబులో నుంచి బయటికి తీసుకొచ్చాడు, మమ్మల్ని కన్నాడు, మేము ఆయన కన్న బిడ్డలం, ఆయన సొత్తు, ఆయన వారసులం అని సంతోషంతో మనం అందరం కూడా ఏం చేయాలంటే 99వ కీర్తన 9వ వచనం ప్రకారంగా మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుడు సాగిలపడుడి. మన దేవుడు ఏమైనాడు? పరిశుద్ధుడు. మన దేవుడని యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం మీదుట సాగిలపడుడి. ఎగ్జాల్ట్ ద లార్డ్ అవర్ గాడ్ అండ్ వర్షిప్ అట్ హిస్ హోలీ మౌంటైన్ ఇన్ జెరూసలేం, ఫర్ ద లార్డ్ అవర్ గాడ్ ఈస్ హోలీ. మన దేవుడైనటువంటి యెహోవా పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధ పర్వతం మీద మీరు ఆయన్ని ఆరాధించండి, ఆయన మన ఘనపరచండి. ఎందుకు? దేవుడు మనలను విమోచించాడు, దేవుడు మనకు సంతోషము దయచేశాడు, దేవుడు మనకు సమాధానము కలుగు చేశాడు, సంతోష సమాధానాలతో దేవుడు మనల్ని నింపాడు కాబట్టి మనం అందరూ కూడా ఏం చేయాలి? యెషయా గ్రంథం 55:9-10 యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషములు గల వారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. వారు విమోచించబడినటువంటి వారిగా ఉన్నారు, తిరిగి సియోనుకు వస్తున్నారు. బలవంతం చేస్తే వచ్చిన వాళ్ళు పాట పాడమంటే వాళ్ళకి విచిత్రంగా ఉంటుంది, కానీ విమోచించబడిన వాళ్ళైతే సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆనందిస్తూ నిజంగా నా దేవుడు నేను ఆరాధిస్తున్నాను అనేటువంటి భావనతో వాళ్ళు సంతోషంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడేవాళ్ళుగా ఉంటారు. నిత్యానందం వాళ్ళ తలల మీద ఉంటుంది. ఆమెన్. వారి తలల మీద ఏమంటే నిత్యానందం ఉండును. హల్లెలూయా. తలల మీద ఆనందం ఉండడమా? అంటే వాళ్ళ తలలు పైకెత్తితే వాళ్ళ ముఖాల మీద ఏముంటుందన్నమాట? నిత్యానందం ఉంటుంది. ఈ నిత్యానందం ఉండాలి. నిత్యము నిరాశ కలిగినటువంటి వాళ్ళగా బ్రతికితే మంచిది కాదు. నిత్యము ఆనందంతో బ్రతకాలి. మనకి ఎన్నున్నా కానీ మనకేంటంటే అంత విచారమే, అంత దుఃఖమే, ఏంటో పోగొట్టుకున్నట్టుగానే బతుకుతూ ఉన్నాం. అలా కాదు. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. నాకు ప్రభు ఉన్నాడు అనే సంతోషం ఉండాలి. ఇప్పుడు దేవుని వాక్యములో చివరి మాట సూచన, యెషయా గ్రంథం 55:12-13. మీరు సంతోషముగా బయలువెడుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు, మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలమునని చెట్లనియు చప్పట్లు కొట్టును, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురద గొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును, అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. దేవదారు వృక్షములు, గొంజి వృక్షములు ఇవి దేవునికి ఖ్యాతిగా ఉండాలి. ముండ్ల చెట్లు ఉన్నటువంటి ప్లేస్లో దేవదారు వృక్షాలు మొలిచాయి వాక్యం ద్వారా. దురదగొండి చెట్లు ఉన్నటువంటి దానికి బదులుగా గొంజి వృక్షములు ఎదుగుతున్నాయి అక్కడ. ఇవి దేవదారు వృక్షాలు, గొంజి వృక్షములు ఎదిగిన తర్వాత అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన సూచనగాను ఉండును. హల్లెలూయా. ఒకప్పుడేమో ముళ్ళ పొదలు ఉన్నాయి, ఇప్పుడు దేవదారు వృక్షాలు మొలిచాయి. ఒకప్పుడేమో దురదగొండి చెట్లు ఉన్నాయి,
ఇప్పుడేమో గొంజ వృక్షములు ఎదుగుతున్నాయి. ఈ దేవదారు వృక్షములు గొంజ వృక్షములు ఇవి రెండు ఎదిగినటువంటి సమయంలో ఏమండి, అడవిని చూస్తే ఎవరైనా మెచ్చుకుంటారా? అబ్బా బాగుంది 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 ఈ ఫారెస్ట్ అంటారా? అడవిని చూస్తే మెచ్చుకుంటు. కానీ చక్కటి చెట్లు ఉన్నాయి, దేవదారు వృక్షములు గొంజి వృక్షములు అక్కడ ఎదుగుతూ ఉన్నప్పుడు జ్ఞాపక సూచనగా అవి మార్చబడుతున్నాయి. యెషయా గ్రంథం 8:18 ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతిగు యెహోవా వలని సూచనలను గాను మహత్కార్యములను గాను ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నాము. నేను నాకు ఇచ్చిన పిల్లలు దేవదారు వృక్షము వలె గొంజి వృక్షముల వలె మొలిచి ఎదుగుతూ ఉన్నాము. ఆ సియోను కొండ మీద ఉన్నాము. సియోను కొండ మీద ఉన్నటువంటి దేవుని మందిరము వలె ఆ కొండ మీద ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలని సూచనలుగా మహత్కార్యాలుగా ఇశ్రాయేలుల మధ్యలో మేమున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. యెహెజ్కేలు 24:27 నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉండువు. ఎందుకు అంటే నీ నోట సంగీతం ఉంది. ఆమేన్. నీవు సౌందర్యంగా కనబడుతున్నావు. నీ నోట్లో ఏముంది? సంగీతం. సంగీతం అంటే పాటలు ఉన్నాయి. ఆ తర్వాత నీవు ఎలా కనిపిస్తున్నావు? సుందరంగా కనిపిస్తున్నావు, సౌందర్యంగా ఉన్నావు, సొగసుగా ఉన్నావు. దేవుని మహిమ నీ మీద కనిపిస్తుంది, నీలో తేజస్సు కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మెరుపులన్నీ మేకప్ మెరుపులు కాదు తల్లి, ఈ మెరుపులన్నీ కూడా ఒరిజినల్, ఒరిజినల్. హల్లెలూయా. మేకప్ వేసి మెరిసినట్టు కాదు. ఇదేంటనుకుంటున్నారు, నిజంగా మెరుస్తా ఉన్నారు, ఎట్లా మెరుస్తున్నారని అడుగుదాం. యెషయా గ్రంథం 35:1-2 అరణ్యము ఎండిన భూమియు సంతోషించిన అడవి విలసించి కస్తూరి పుష్పం వలె పూయును, నాటబడిన చెట్లు పువ్వులు పూస్తున్నాయి, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మెలు షారులను కొన్న సొగస్సు దానికి ఉండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. హృదయములో సంతోషం ఉంటే నోటిలో సంగీతం బయటికి వస్తుంది. సంగీతం ఎవరిలోనైతే బయటకు వస్తుందో వాళ్ళ ముఖం సౌందర్యంగా ప్రకాశిస్తుంది. ఎవరైతే సౌందర్యంగా వాళ్ళ ముఖం ప్రకాశిస్తుందో వాళ్ళ చక్కటి సొగసు కలిగిన వాళ్ళుగా ఉంటారు. దేవుని బిడ్డలు సంగీతం కలిగినటువంటి వారిగా, సౌందర్యం కలిగిన వాళ్ళుగా, సొగసు కలిగినటువంటి వాళ్ళుగా ఆ దేవుని మహిమ తేజస్సు మనం ఉన్న ఏరియాలో చూపించేవారిగా మనం ఉండాలి. ఆయన మనకు దయచేసిన సంతోష సమాధానాన్ని బట్టి మనమందరం కూడా దేవదారు వృక్షము వలె మొలిచి గొంజి వృక్షము వలె ఎదిగి దేవునికి మహిమ తెచ్చేటటువంటి, ఖ్యాతి తెచ్చేటటువంటి ఒక సూచనగా మనమందరం కూడా బ్రతకాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఒక సూచనగా ఉండాలి. సంగీతం పాడుతూ సౌందర్యంగా ఉంటూ సొగసు కలిగిన వారుగా, దేవుని మహిమను కలిగిన వారుగా, దేవుని తేజస్సును కలిగిన వారుగా, నిజమైన క్రైస్తవులుగా, శక్తి కలిగిన క్రైస్తవులుగా, సాక్ష్యం కలిగిన క్రైస్తవులుగా, బలమైన దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలి. అలా బ్రతకటానికి కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయాలి. ప్రభువా, ఈరోజు ఈ విత్తనం సఫలతనిచ్చేది, ఈ విత్తనం సంతోషాన్నిచ్చేది, ఈ విత్తనం సమాధానాన్నిచ్చేది, ఈ విత్తనమే మమ్మల్ని సూచనగా మార్చేది. అలాంటి సూచనగా సఫలతను పొందుతూ సంతోషంతో సమాధానంతో సూచనలుగా మిమ్మలను చూపించేవారుగా, మిమ్మలను ప్రజలు ఎరిగేటటువంటి వారిగా, మేమున్న ఏరియాలో, మేమున్న డిపార్ట్మెంట్లో, మేమున్న ప్రాంతంలో, మేము పనిచేసే దగ్గర, మేమున్న ప్రాంతంలో మీకు సూచనగా మేము ఉండడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేయగలిగిన వాళ్ళు లేచి నిలబడండి.
ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ వాక్యం అనే విత్తనం మాకు సఫలతను చేకూర్చేది, సంతోషాన్ని ఇచ్చేది, సమాధానాన్ని ఇచ్చేది, మమ్మలను సూచనగా మార్చేది నీ వాక్యమే. అలాంటి బిడ్డలుగా మేము ఈ లోకములో జీవించటానికి కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్.